अभी पी एस आर आर बी ऑफिस असिस्टेंट फिल्म्स मॉक टेस्ट नंबर 16 न्यूमेरिकल एबिलिटी एक्सप्लेनेशन क्वेश्चन नंबर 41 to 44 केस रेडी इच्छा चूँ डेटा फस्ट इन ए कॉलेज 7,000 स्टूडेंट्स पार्टिसिपेटेड इन थ्री स्पोर्ट्स गेम्स टेनिस अलग हॉकी कबड्डी द रेशियो ऑफ द नंबर ऑफ बॉयज एंड गर्ल्स सो बॉयज गर्ल्स रेशियो इच्छा सो बॉयज गर्ल्स रेशियो 9:5 इच्छा सो 9:5 अच्छे टोटल 7,000 नी 14 पार्ट्स चेयाली सो वन पार्ट वैल्यू एमवुतदी सो वन पार्ट वैल्यू 500 अच्छे 9 पार्ट्स वैल्यू 4,500 अलागे गर्ल्स 5 पार्ट्स वैल्यू 5 5 2,500 30% ऑफ दि टोटल बॉयज पार्टिसिपेटेड इन टेनिस टोटल बॉयज पार्टिसिपेटेड इन टेनिस सो टेनिस लो बॉयज एंत मंदी उन्नारंटे 4,500 मेंबर्स उन्नारु अंदुलो 30% अंटे 3 × 45 ఎంత 1350 సో ఆ తర్వాత నెక్స్ట్ విచ్ ఈజ్ 125% ఆఫ్ ది గర్ల్స్ విచ్ ఈజ్ 125% ఆఫ్ ది గర్ల్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ హాకీ సో హాకీలో గర్ల్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అది అందులో ఎంత పర్సంటేజ్ 125% 125% వాళ్ళు 1350 అయితే మీరు ఎంత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి 100% క్యాలిక్యులేట్ చేయాలి ఆ 100% ఏమవుతుందంటే సో గర్ల్స్ అదే హాకీ అవుతుంది ఓకేనా సో అయితే ఎంత చూడండి 25 to 25 ఫోర్ టైమ్స్ కాదు 25 5 టైమ్స్ 25 4 టైమ్స్ 5 పార్ట్స్ వాల్యూ 5 తో 5 హోమ్ టైమ్స్ 27 టైమ్స్ 1 పార్ట్ వాల్యూ 270 అయితే 4 పార్ట్స్ వాల్యూ 270 × 4 1080 హాకీలో గర్ల్స్ ఎంతమంది 1080 టెన్నిస్ లో బాయ్స్ 125% అయితే అక్కడ హాకీలో గర్ల్స్ ఎంత అంటే 100% సో ఆ తర్వాత నెక్స్ట్ టోటల్ 2530 స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ హాకీ హాకీలో మొత్తం ఎంత 2530 ఆల్రెడీ 1080 గర్ల్స్ అయితే మిగతా వాళ్ళు ఎంత మంది అవుతారు చెప్పండి 1450 సో ఆల్రెడీ మనకి మొత్తం టోటల్ 4,500 ఇది 1350 ఇది 1450 రెండు కలిపి 2,800 ఇదేమవుతుంది కబడ్డీ 1,700 సో తర్వాత నెంబర్ ఆఫ్ గర్ల్స్ పార్టిసిపేట్ ఇన్ టెన్నిస్ ఆర్ 20 మోర్ దెన్ దట్ ఆఫ్ కబడ్డీ సో ఇప్పుడు అవుట్ ఆఫ్ 2,500 లో 1080 తీసేస్తే రెండు కలిపి ఎంత అవుతాయి 1420 సో ఏది అది టెన్నిస్ ప్లస్ కబడ్డీ ఇక్కడ ఏమంటారో చూడండి టెన్నిస్ మైనస్ కబడ్డీ కూడా ఇచ్చారు అదెంత 20 దాని నుంచి టెన్నిస్ కావాలంటే 1420 + 20/2 1440/2 అంటే ఎంత 720 అలాగే 720 తీస్తే ఏమవుతుంది 700 ఇది డేటా సో ఈ డేటా పైన కొన్ని క్వశ్చన్స్ అడిగారు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ టెన్నిస్ టెన్నిస్ లో 720 + 1350 రెండు కలిపి ఎంత చెప్పండి 2070 దట్ ఈస్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 బాయ్స్ పార్టిసిపేటెడ్ ఇన్ కబడ్డీ బాయ్స్ పార్టిసిపేటెడ్ ఇన్ కబడ్డీ ఎంత 1700 ఇస్ వాట్ పర్సంటేజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ది గర్ల్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద సేమ్ స్పోర్ట్ కబడ్డీలో గర్ల్స్ ఎంతమంది చూడండి 700 కదా 700 కన్నా ఎంత ఎక్కువ అంటే 1000 ఎక్కువ కానీ మీరు ఎంతకి చెప్పాలి 100కి చెప్పాలి అంటే 7 1 ఇక్కడ బై 7 వస్తుంది సో బై 7 అంటే ఇంకా దాన్ని సింప్లిఫై చేస్తే దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చెప్పండి 142 × 6/7 14 = 98 20 × 7 = 14 6 రిమైండర్ ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 ఫైండ్ ద रेशियो बिटवीन नंबर ऑफ बॉयज पार्टिसिपेटेड इन हॉकी बॉयज पार्टिसिपेटेड इन हॉकी ఎంత చూడండి 14:2 गर्ल्स पार्टिसिपेटेड इन कबड्डी 700 00 कैंसिल 145 కి డబుల్ 290 70 కి డబుల్ ఎంత 140 00 कैंसिल అయిపోతే 29:14
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 గర్ల్స్ పార్టిసిపేటెడ్ ఇన్ టెన్నిస్ 720 ఇస్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది గర్ల్స్ పార్టిసిపేటెడ్ ఇన్ హాకీ హాకీ ఎంత 1080 100% 00 క్యాన్సిల్ 36 2 టైమ్ 2 36 2 టైమ్ 3 టైమ్స్ 2 బై 3 అంటే ఎంత 66 2 బై 3 పర్సంటేజ్ క్వశ్చన్ నెంబర్ 45 నుంచి సో సింప్లిఫికేషన్స్ ఇచ్చారు సో అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు 2 తో 2 హౌ మెనీ టైమ్స్ 150 టైమ్స్ ఇక్కడ ఈ 7 క్యాన్సిల్ 5x ఇస్ ఈక్వల్స్ టు 10 స్క్వేర్ 100 మైనస్ 150 ప్లస్ 1300 సో ఫైనల్గా సో ఇక్కడ ఎంత అంటే మైనస్ 50 ఉంటుంది 1300లోని 50 తీసేస్తే 1250 డివైడెడ్ బై 5 1250 డివైడెడ్ బై 5 అంటే ఆన్సర్ ఏమవుతుంది 250 ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 క్వశ్చన్ నెంబర్ 46లో 7+25 ఎంత చెప్పండి 7+25 12.5% అంటే 1/8 పార్ట్ 1/8 పార్ట్ ఆఫ్ 80 అంటే 10+3 హోల్ పవర్ 1/2 32-10 అంటే 22+10 అంటే 25 ఏమని రాయొచ్చు 5² సో ఈ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 5 ఆప్షన్ ఈ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 ఫస్ట్ ఇంటీజర్ పార్ట్ 5+4 9 9+9 18+2 ఖచ్చితంగా ఆన్సర్ 20 కన్నా ఎక్కువ అయి ఉండాలి 2 ఆప్షన్స్ ఉన్నాయండి సో 1/3 1/6 అంటే 1/2 1/4 అంటే 1/2 రెండు ఆఫ్లు కలిపితే ఎంత సో 1 అవుతుంది ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది 21 ఆప్షన్ సి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 ఖచ్చితంగా ఆన్సర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి సో ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి చేద్దాం సో అయితే 54+√x ఇజ్ ఈక్వల్స్ టు దీన్ని మనం 4ని 2² అని రాయొచ్చు కదా ఇది ఇది క్యాన్సిల్ అయితే 2³ 2³ అంటే ఎంత 8² √x ఇజ్ ఈక్వల్స్ టు 8² అంటే 64-54 10 ఎక్స్ వాల్యూ 10² 100 ఆప్షన్ ఈ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 పర్సంటేజ్ 20 క్యాన్సిల్ 33 గెట్స్ క్యాన్సిల్ 13 క్యాన్సిల్ ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంత మిగిలింది 13 మిగిలింది ఆప్షన్ డి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 పర్సంటేజ్ 20 క్యాన్సిల్ ఓకేనా సో ఆ తర్వాత సో చూడండి అక్కడ ఎక్స్ ఇంటూ 32×12/5×84 అయితే ఇక్కడ మనం ఒక మిస్టేక్ చేస్తున్నాం ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి హాఫ్ ఇవ్వాలి 12 హౌ మెనీ టైమ్స్ 7 టైమ్స్ కాబట్టి ఎక్స్ ఇంటూ 32×, అక్కడ యాక్చువల్గా అయితే 5735 ఉంది ఇంటూ చేస్తాం కాబట్టి డివైడెడ్ అవుతుంది 64 32 హౌ మెనీ టైమ్స్ 2 టైమ్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 2×35 అంటే ఆన్సర్ ఏమవుతుంది 70 ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 సో 0.05 అంటే ఏమని చెప్పొచ్చు 1/20 అని చెప్పొచ్చు కదా 0.05 అన్న 5% అన్న ఒకటే 1.25 అంటే 5/4 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 0.75 అంటే ఇంటూ 0.25 అంటే ఒక ఫోర్ క్యాన్సిల్ చేయండి 4తో 4 5×5 క్యాన్సిల్ ఎక్స్ వాల్యూ 1/3 సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఈ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 √x అంటే ఆన్సర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి ఆప్షన్ అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్లే ఉన్నాయి 7తో 7 3 21 7 2 14 √x ఇజ్ ఈక్వల్స్ టు 232 64-√484 √676 26 64లో నుంచి 48 తీసేయండి 16x ఇస్ ఈక్వల్స్ టు 16² 256 ఆప్షన్ బి క్వశ్చన్ నెంబర్ 53 44 గెట్స్ క్యాన్సిల్ 77 గెట్స్ క్యాన్సిల్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 3105×5/9 ఖచ్చితంగా యూనిట్లో 5 రావాలి సో చూడండి ఇక్కడ ఒక 5 ఉంది ఇక్కడ ఒక 5 ఉంది మన ఆన్సర్ ఖచ్చితంగా 3000 కన్నా తక్కువ రావాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 1725 ఎందుకంటే 5 యూనిట్ ప్లేస్లో 5 అంటే 9తో ఖచ్చితంగా మన ఆన్సర్లో యూనిట్ ప్లేస్లో 5 రావాలి ఇది అనుకుందాం అంటే ఇది చాలా ఎక్కువ ఉంది ఖచ్చితంగా మన ఆన్సర్ ఏమవుతుంది 1725
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54. సో క్వశ్చన్ నెంబర్ 54 లో సో ఎల్సిఎం 2x తీసుకున్నా, 2x తీస్తే 218 ఆ ఎంత 36 ప్లస్ 54 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 900 అంటే 30. దాని నుంచి 2x ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ 54 అంటే 90. 30 హౌ మెనీ టైమ్స్? 3 టైమ్స్. 2x ఈజ్ ఈక్వల్ టు 3 అయితే x ఈజ్ ఈక్వల్ టు 3 బై 2. 3 బై 2 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 1.5. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. సో క్వశ్చన్ నెంబర్ 55 లో ఏ కెన్ డూ వర్క్ ఇన్ 12 డేస్, బీ కెన్ డూ ఇట్ ఇన్ 15 డేస్. సో ఏ కెన్ డూ వర్క్ ఇన్ 12 డేస్, బీ కెన్ డూ ఇట్ ఇన్ 15 డేస్. ఎల్సిఎం 60, ఏ ఎఫిషియన్సీ 5, బి ఎఫిషియన్సీ ఎంత 4. తర్వాత ఏమైందంటే ఇద్దరు స్టార్ట్ చేశారు, బి లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ 5 డేస్ అండ్ రిమైనింగ్ వర్క్ వాస్ కంప్లీట్ బై ఏ అలోన్. ఫైండ్ ద టోటల్ టైం, కంప్లీట్ ద హోల్ వర్క్. సో టోటల్ టైం ఎంత అంటే అసలు వర్క్ మొత్తం ఎంత 60. వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు? ఇద్దరు స్టార్ట్ చేశారు కానీ లాస్ట్ 5 డేస్ బి ఉన్నాడా? బి ఉండుంటే 5 4 20 పార్ట్స్ వర్క్ ఎక్స్ట్రా జరిగేది. బి లాస్ట్ 5 డేస్ లేడు కదా, ఆ 5 డేస్ ఉండుంటే ఒక ఎన్ని పార్ట్స్ ఎక్స్ట్రా వర్క్ జరిగేది? 5 × 2 20 పార్ట్స్ ఎక్స్ట్రా వర్క్ జరిగేది. ఇప్పుడు అది ఎవరు కంప్లీట్ చేయాలి? ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 9. సో 80/9 అంటే ఆప్షన్ లేనట్టుంది. బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ బట్ బి లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ 5 డేస్. అక్కడ మిస్టేక్ చేసి, ఆఫ్టర్ 5 డేస్ అంటే ఫస్ట్ 5 డేస్ వర్క్ ఎవరు చేశారు? ఫస్ట్ 5 డేస్ ఇద్దరు కలిపి చేశారు. 5 9 45 పార్ట్స్ వర్క్ అయిపోతే ఇంకా ఎన్ని పార్ట్స్ ఉంది? ఆ వర్క్ ఎవరు చేయాలి? ఏ చేయాలి? సో ఏ యొక్క ఎఫిషియన్సీ 5. ఎన్ని డేస్ పడుతుంది? ఇది 3 డేస్, ముందు ఒక 5 డేస్, మొత్తం కలిపి ఎంత? 8 డేస్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. మ్యాన్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ టు బి అట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఇన్ 10 అవర్స్ అండ్ ట్రావెల్ బ్యాక్ ఫ్రమ్ బి టు ఏ టు ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 5 కిలోమీటర్ పర్ అవర్. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ బి ఇస్ 80 కిలోమీటర్ దెన్ ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ. యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. క్వశ్చన్లో మొత్తం ఎంత టైం పట్టిందన్న? మ్యాన్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ టు బి అట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఇన్ 10 అవర్స్ అండ్ ట్రావెల్స్ బ్యాక్ ఫ్రమ్ బి టు ఏ అట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 5 కిలోమీటర్ పర్ అవర్. ఆ డిస్టెన్స్ ఎంత? 80 కిలోమీటర్స్. ఫస్ట్ 80 కిలోమీటర్స్ని ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు? అది ఎంత టైంలో వెళ్తున్నాడు? 10 అవర్స్. అంటే ఏ నుంచి బీకి స్పీడ్ ఏమవుతుంది? 8 కిలోమీటర్ పర్ అవర్. బి నుంచి ఏకి స్పీడ్ ఎంత? 5 కిలోమీటర్ పర్ అవర్. మరి యావరేజ్ స్పీడ్కి ఏ నుంచి బీకి ఎంత డిస్టెన్స్? బి నుంచి ఏకి అంతే డిస్టెన్స్ కదా. యావరేజ్ స్పీడ్ కావాలంటే 2 S1 S2 / S1 + S2 అంటే 13. 2 5 10 అంటే 80/13. సో దీన్ని 13 5 6 13 6 78 రిమైండర్ 2/13. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ 6 2/13 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 టైల్స్? 2 టైల్స్ రావాలి అండ్ 4 వెన్ 2 కాయిన్స్ అండ్ 1 డైస్ ఆర్ రోస్ టాస్డ్ సైమల్టేనియస్లీ. ఏమన్నారు? 2 కాయిన్స్ అలాగే ఇంకొకటి ఏంటి? 1 డై రోల్ చేసినప్పుడు మొత్తం టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని చెప్పండి? టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని అని అంటే 2 టైల్స్ అలాగే 1 డై మొత్తం ఎన్ని అని అంటే ఇవి ఒక 4 ఇంటూ అది ఎంత? 6. అంటే లైక్ ఎలా అంటే టెయిల్ 1 టెయిల్ 2 అలా ఇవి ఒక 7 రాసుకోవచ్చు. 7 కాదు 6 రాసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే టైల్ హెడ్తో 1, హెడ్ టైల్తో 1, హెడ్తో అలా 6 4 24 రాసుకోవచ్చు. అందులో మనకి ఏమై ఉండాలి? 2 టైల్స్ అయి ఉండాలి. ఓకేనా? సో 2 టైల్స్ అయి ఉండాలి, 4 అయి ఉండాలి. సో అలా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి? ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకేనా? సో 2 టైల్స్ అంటే T4 కావచ్చు, T4 కావచ్చు. కాదు అలా కాదు, ఏమన్నారంటే గెటింగ్ 2 టైల్స్ కదా, మొత్తం మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 2 కాయిన్స్లో 2 టైల్స్ రావాలంటే 1 అంటే 2C2 ఇంటూ డైలో 4 రావాలి, 1
21 అంటే 2 ఇంటూ 2 కాదు 1 ఇంటూ 1 అంటే 1 నే 1 బై 24 ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి అలాంటి పాజిబుల్ ఒకటే కదా ఉంది రెండు టైల్స్ రావాలి రెండు టైల్స్ రావాలి అలాగే ఒక 4 రావాలంటే TT4 ఒకటే కదా ఉంది 1 బై 24 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 ఏ పర్సన్ మార్క్స్ ఇస్ గుడ్ 60% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ వాల్యూ 100 అయితే మార్క్ ప్రైస్ ఎంత పెట్టారు 160 పెట్టారు హి సోల్డ్ హాఫ్ ఆఫ్ హిస్ ఆర్టికల్స్ ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 25% 1/4 ఆఫ్ ది గూడ్స్ ఎట్ మార్క్డ్ ప్రైస్ అండ్ రిమైనింగ్ ఎట్ కాస్ట్ ప్రైస్ ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే నేను ఏం చేస్తున్నాను అంటే ఈ 160 లో హాఫ్ ఎంత 80 1/4 అంటే ఎంత ఫస్ట్ హాఫ్ అన్నారు తర్వాత 1/4 తర్వాత 1/4 ఎంత 40 ఈ 100 ని కూడా అలాగే రాసుకున్నా 50 25 25 అని రాసుకున్నా ఇప్పుడు ఏమన్నారంటే ఫస్ట్ హాఫ్ హాఫ్ ఆఫ్ ది గూడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ డిస్కౌంట్ 25% అంటే ఈ 80 లో 25% అంటే 1/4 పార్ట్ డిస్కౌంట్ ఇస్తున్నారు 20 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారంటే ఎంత అమ్ముతారు 60+ 1/4 పార్ట్ ఎక్కడ అమ్ముతున్నారు మార్క్డ్ ప్రైస్ 48 తర్వాత రిమైనింగ్ అంటే ఇంకొక 1/4 పార్ట్ ఉంది అవి ఎక్కడ అమ్ముతున్నారు కాస్ట్ ప్రైస్ 1/4 పార్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే టోటల్ గా ఎంత అమ్ముతున్నారు 100 కి కొని 125 కి అమ్మితే ప్రాఫిట్ ఎంత 25 అవుట్ ఆఫ్ 100 ఆన్సర్ ఏమవుతుంది 25% అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 పీక్యూ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఇన్ ద రేషియో 24:25 అండ్ ఆఫ్టర్ ఎవ్రీ 4 మంత్స్ పి అండ్ క్యూ ఇంక్రీజెస్ దేర్ ఇన్వెస్ట్మెంట్ బై 25% అండ్ 20% రెస్పెక్టివ్లీ ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ప్రాఫిట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఫస్ట్ పి ఇన్వెస్టెడ్ 24 ఫర్ 4 మంత్స్ తర్వాత 25% పెంచుతుంది అంటే ఎంత అవుతుంది 25% అంటే 1/4 పార్ట్ 6 పెంచినట్లు 6 పెంచితే 30 ఫర్ 4 మంత్స్ ఆ తర్వాత మళ్ళీ 30 లో 25% చూడండి ఏమంటారంటే ఆఫ్టర్ 4 మంత్స్ పి అండ్ క్యూ ఇంక్రీజెస్ దేర్ ఇన్వెస్ట్మెంట్ బై 25% అండ్ 20% రెస్పెక్టివ్లీ తర్వాత మళ్ళీ 4 మంత్స్ తర్వాత 25% పెంచారు సో 25% అంటే 30 లో 25% అంటే ఎంత ఎంత 7.5 అంటే ఎంత అవుతుంది 37.5 ఫర్ 4 మంత్స్ ఈజ్ టు తర్వాత ఫస్ట్ 25 ఫర్ హౌ మెనీ మంత్స్ 4 మంత్స్ ఆ తర్వాత 25 లో 20% అంటే 30 ఫర్ 4 మంత్స్ మళ్ళీ 30 లో 20% అంటే 36 ఫర్ 4 మంత్స్ అన్నిట్లో 4 క్యాన్సిల్ చేసేస్తున్నాను 54 + 30 54 + 37.5 91.5 = 25 + 30 55 55 + 36 90 91.5 డబుల్ ఎంత 183 → 91 కి డబుల్ ఎంత 182 ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఈ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62 64 సో డిఏ ఇచ్చారు డేటా రాసుకుందామా అవసరం లేదా సో 8% ఉంది కాబట్టి టోటల్ ఎంత అన్నారంటే 5000 అన్నారు అయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫైండ్ ది యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సొనాలి ఆన్ ఐటమ్స్ ఏసీఎఫ్ ఏ ఎంత అంటే 12% సి ఎంత అంటే 17% ఎఫ్ ఎంత అంటే 22 12 + 22 34 34 + 17 51/3% ఆఫ్ టోటల్ వాల్యూ ఎంత 5000 3 × 3 = 17 × 17 = 85 సో ఆన్సర్ ఏమవుతుంది 850 ఆప్షన్ సి 17 మల్టిపుల్ ఒకటే ఉంది కదా లెట్ మీ ఆప్షన్ 850 తీసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 ఇఫ్ సోనాలి పర్చేజ్ టోటల్ ఆఫ్ 30 యూనిట్స్ ఆఫ్ ఐటమ్ బి ఫైండ్ ది యావరేజ్ అమౌంట్ స్పెంట్ బై అరౌండ్ బయింగ్ ఈచ్ యూనిట్ ఆఫ్ ఐటమ్ బి సోనాలి పర్చేజ్ టోటల్ ఆఫ్ 30 యూనిట్స్ ఆఫ్ ఐటమ్ బి సో అయితే 5000 లో మొత్తం ఎంత చెప్పండి 5000 లో ఎంత పర్సంటేజ్ 9% 9 × 5 = 450 సోనాలి ఏం చేసింది టోటల్ ఆఫ్ 30 యూనిట్స్ ఆఫ్ ఐటమ్ బి ఫైండ్ ది యావరేజ్ అమౌంట్ ఆఫ్ ది అమౌంట్ స్పెండ్ బై అరౌండ్ బై ఈచ్ యూనిట్
ఓకేనా? సో 30 యూనిట్స్ 30 యూనిట్స్ 450 అయితే ఒక్కొక్క యూనిట్ ఎంత? 30 సో ఆన్సర్ ఏమవుతుంది 15 అవుతుంది ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62 ఎక్స్పెండిచర్ ఆఫ్ సోనాలి ఆన్ ఐటమ్ ఏ ఎంత? 12% ఇస్ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ సిఎండ్ఈ ఎంత? ఆ రెండు కలిపి ఎంత? 36 × 100% 1/3. 1/3 అంటే 33 and 1/3%. క్వశ్చన్ నెంబర్ 64 ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ సోనాలి ఆన్ ఐటమ్ ఈఎండ్ఈఎఫ్. ఈఎండ్ఈఎఫ్ డిఫరెన్స్ ఎంత? 3% ఆఫ్ 5000 అని అంటే 3 5s are 50. సో ఆన్సర్ ఏమవుతుంది? పర్సంటేజ్ 20 క్యాన్సర్ 350 is 150. క్వశ్చన్ నెంబర్ 64 ఫైండ్ ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సోనాలి సిఎండ్ఈ. సి ఎంత అంటే 17, ఈ ఎంత అంటే 19. 17 is to 19 ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. సో క్వశ్చన్ నెంబర్ 65 లో సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ 2400 ఎన్ని ఇయర్స్ కి? 1 1/10. మొత్తం ఇంట్రెస్ట్ ఎంత? 528. ఎన్ని ఇయర్స్ కి? 1 and 1/10 అని ఏమని రాయొచ్చు? 11/10 ఇయర్స్ కి. ఇది ప్రిన్సిపల్ అమౌంట్ లో, ఇది ప్రిన్సిపల్ అమౌంట్ లో ఎంత పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 2 0s 2 0s క్యాన్సిల్ 11 తో 11 4 11 8. సో ఆ తర్వాత 24 తో 24 2 times. సో ఫైనల్ గా 2 × 10 అంటే ఎంత పర్సెంటేజ్? 20%. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. సంవత్సరానికి 20% అయితే 2 years ఎంత? 44% 2400% 2 0s క్యాన్సిల్ 4 4s are 16. నన్ ఆఫ్ దీస్ ఉంది కదా, చేద్దాం. 24 4s are 96. 24 4s are 96. 96 + 9 = 108. ఎంత? 10. మరి 1056 ఆప్షన్ ఉందా? సమ్ ఆఫ్ అమౌంట్ అడిగారా, అయితే ప్లస్ 2400 కూడా యాడ్ చేసేయండి. 6 5 4 3 3 4 5 6 ఆప్షన్ బి క్వశ్చన్లో. సో ఏమడిగారంటే సమ్ అడిగారు కాబట్టి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ యాడ్ చేసి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 66. క్వశ్చన్ నెంబర్ 66 లో పైప్ పి అలోన్ అండ్ క్యూ అలోన్ కెన్ ఫిల్ అ ట్యాంక్ ఇన్ 12 and 16 minutes రెస్పెక్టివ్లీ. పి 12 మినిట్స్, క్యూ ఎంత అని అంటే 16 మినిట్స్. దేర్ ఈస్ ఎ పైప్ ఎక్సెట్ ద బాటమ్ ఆఫ్ ది ట్యాంక్. ఎలోన్ కెన్ ఎంటీ ద ట్యాంక్ ఇన్ 20 మినిట్స్. ఆ మూడింటికి కెల్సియం ఏమవుతుంది చెప్పండి? 240. ఫస్ట్ ఏమవుతుంది అంటే 20 15 12 - 12. ఇప్పుడు ఆ మూడు కలిపి ఎంత టైంలో ఎంటీ చేస్తాయా, ఫిల్ చేస్తాయా? ఫైవ్ హౌ మచ్ టైం దే విల్ టేక్ టు ఫిల్ ద 240 / 3 + 20 = 23. 240 / 23 ఎక్కడ ఉంది ఆప్షన్? ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. క్వశ్చన్ నెంబర్ 67 లో 120 toys ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఏబిసి ఇన్ ద రేషియో 3 is to 4 is to 5. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ఏ అండ్ సి టుగెదర్. ఏసి కలిపి ఎన్ని పార్ట్స్? 8 parts. ఆన్సర్ 8 multiply ఉండాలి, రెండు ఆప్షన్ ఉన్నాయండి. మొత్తం ఎన్ని పార్ట్స్ చేయాలి? 12 parts చేస్తే ఆన్సర్ ఏమవుతుంది? 80, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ది ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్, ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ది అంటే ఏ ఇస్ ఈక్వల్ టు √6 అన్నారు. ఫైండ్ లేటర్ సర్ఫేస్ ఏరియా. లేటర్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి? 4a² 4 × a² అంటే √6, హోల్ స్క్వేర్ అంటే 6. 4 6 = 24, ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. రామ్ హాస్ 5 daughters. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 sisters ఈస్ 28. ద యంగెస్ట్ వన్ ఈస్ 16 years old. వాట్ వాస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ది 4 daughters బిఫోర్ ద యంగెస్ట్ వన్ వాస్ గోన్? యంగెస్ట్ వన్ ఎంత? 16 years. అంటే ప్రెసెంట్ యావరేజ్ 28 అయితే 5 వృద్ధి కలిపి 16 ఇయర్స్, 5 వృద్ధి కలిపి ఎంత అవుతుంది? ఇప్పుడు ప్రెసెంట్ 28 అయితే 16 ఇయర్స్ ఏదో ఎంత అవుతుంది? 12 అవుతుంది. కానీ అక్కడ 5th person లేడు, ఎందుకంటే అప్పుడే పుట్టాడంటే అతన్ని కన్సిడర్ చేయకూడదు. కాబట్టి సమ్ ఎంత? 60. అది ఎంతమంది మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి? 4 members మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 15 ఇయర్స్ అవుతుంది.
అక్కడ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఇప్పుడు ప్రెజెంట్ 28 అయితే 16 ఇయర్స్ ఎగో ఎంత 12 అవుతది సమ్ ఎంత అంటే 5 12 ఆ 60 కానీ ఆ 16 ఎంత మంది మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి 4 మెంబర్స్ ఎందుకంటే అతను ఇంకా పుట్టలేదు కదా సారీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70 ఇఫ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇస్ ఇంక్రీజ్డ్ బై న్యూమరేటర్ 200% డినామినేటర్ 350% అంటే న్యూమరేటర్ ఎంత పర్సంటేజ్ అవుతుంది ఒరిజినల్ ఫ్రాక్షన్ x / y అనుకోండి న్యూమరేటర్ 300% ఆఫ్ x డినామినేటర్ 350% ఆఫ్ y ఈ వాల్యూ ఎంత అంటే 5/12 సో ఫైనల్ గా పర్సంటేజ్ 0 క్యాన్సిల్ అయిపోద్ది సో అయితే 5 తో 5 6 ఆ 5 తో 5 7 ఆ x / y = 7 5 ఆ 35 డివైడెడ్ బై 6 12 ఆ 72 క్వశ్చన్ లో ఒరిజినల్ ఫ్రాక్షన్ అని అడిగారు ఆ 35/72 ఏమైనా క్యాన్సిల్ అవుతుందా డినామినేటర్ ఇంక్రీజ్డ్ బై 350% అక్కడ మిస్టేక్ చేసాం ఇక్కడ 450 కదా 350% ఇంక్రీజ్ చేశారంటే ఎంత పర్సంటేజ్ అవుతుంది ఆ 450% ఆఫ్ y అయితే పర్సంటేజ్ జీరో క్యాన్సిల్ 5 తో 5 9 దా సో 3 2 దా 3 3 దా 3 4 దా x / y = 5/24 దా 8 5/8 అంటే ఆప్షన్ b అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71 నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు సో ఫస్ట్ రూట్స్ ఏమవుతాయి చెప్పండి ప్లస్ ప్లస్ 33 అంటే 11 3 దా ప్లస్ ప్లస్ 15 అంటే 11 4 దా ఫస్ట్ రిలేషన్ ఈక్వల్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ ఒకటి లెస్ దెన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది రిలేషన్ కెన్ నాట్ బి ఎస్టాబ్లిష్డ్ క్వశ్చన్ నెంబర్ 72 x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 11 x వాల్యూ ప్లస్ 11 మైనస్ ప్లస్ 1 అంటే 12 కి మైనస్ 11 ప్లస్ 1 అంటే మైనస్ 10 y వాల్యూ ఎంత అంటే ప్లస్ ప్లస్ 144 అంటే 12 రెండు 12 రాసుకున్నా కలిపి ఒకటి రాస్తున్నాను ఈక్వల్ రిలేషన్ ఈ రిలేషన్ ఏంటంటే లెస్ దెన్ ఫైనల్ రిలేషన్ ఏమవుతుంది x లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు y అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73 సో x వాల్యూ ప్లస్ ప్లస్ అవుతుంది 54 y వాల్యూ కూడా ప్లస్ ప్లస్ అవుతుంది కాకపోతే 8 3 24 అవుతుంది ఫస్ట్ రిలేషన్ లెస్ దెన్ సెకండ్ రిలేషన్ గ్రేటర్ దెన్ ఒకటి లెస్ దెన్ గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి రిలేషన్ కెన్ నాట్ బి ఎస్టాబ్లిష్డ్ 74 ప్రీ క్వశ్చన్ కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి రిలేషన్ కెన్ నాట్ బి ఎస్టాబ్లిష్డ్ సో ఇక్కడ ప్లస్ ప్లస్ వస్తాయి 96 అలాగే ఇక్కడ ప్లస్ ప్లస్ వస్తాయి 109 ఫస్ట్ రిలేషన్ లెస్ దెన్ సెకండ్ రిలేషన్ ఈక్వల్ తర్వాత రిలేషన్ లెస్ దెన్ తర్వాత రిలేషన్ లెస్ దెన్ ఫైనల్ రిలేషన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 క్వశ్చన్ నెంబర్ 76 నుంచి నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఇచ్చారు సో లాజిక్ చెప్పండి 0.5 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 2.5 ఇంటూ సరిపోలేనట్టు ఉంది కదా లాజిక్ ఇంటూ 1.5 అయితే సరిపోదు ఇంటూ 1.5 అయితే 12 అవుతుంది ఇంటూ 2 అయితే ఇక్కడ సరిపోద్ది ఇక్కడ ఇంటూ 2.5 సరిపోద్ది 8 ఇంటూ 1.5 అంటే ఆన్సర్ ఏంటి 12 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77 క్వశ్చన్ నెంబర్ 77 అంటే ఈ రెండు కలిపితే ఎంత 69 సరిపోయింది ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78 కామన్ డిఫరెన్స్ వద్దాం 9 16 25 ఇటు బ్యాక్ వచ్చేయండి ఇది ఎంత అవుతుంది 40 మైనస్ 4 అంటే 36 క్వశ్చన్ నెంబర్ 79 1/2 ఇంటూ 3/4 ఇంటూ 5 అయితే ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి ఇంటూ 1 అంటే ఆన్సర్ ఏమై ఉండాలి 20 అయి ఉండాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80 12 ప్లస్ 17 29 ప్లస్ 17 46 ప్లస్ 29 రెండు లాజిక్ ఇచ్చారు ఇలాంటివి 46 ప్లస్ 75 121 యూనిట్స్ ప్లస్ 1 రావాలి 121 ఆప్షన్